దీని మనస్తత్వం దీని ఎక్కడ తెచ్చారు దీని మనస్తత్వం ఎలాంటి ఇది సేద్యంలో ఉందండి అసలు దీనికి బండ అంటేనే ఏందో తెలు మొన్ననే రీసెంట్ గా ఒకసారి బండని కట్టినారంట నేను కూడా తెచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇంటి రోజులు హైదరాబాద్ లో ఉన్నా ఈ రోజు వచ్చాను కదా సో ఈ రోజు చూస్తున్నాను గుణ మంచిది మా నాన్నకు బాగా నచ్చి తీసుకుని వచ్చాడు సో ఏమనేది కాదు సో ఆయనకు ఏమనని ఎద్దులంటే చాలా బాగా ఇష్టం సో ఎవరైనా జనరల్ అలాగే ఇష్టపడతారు కదా సో ఎద్దు దగ్గర అయితే మంచి అన్ని అంశాలు ఉన్నాయి ఎద్దు దగ్గర అయితే మంచి అంశాలు అయితే ఉన్నాయి ఏమో చూడాలి మరి సో ఎంతవరకు దీని శక్తి ఏమో తెలియదు కానీ ఇప్పటికైతే గట్టి గుండకాయ చూనికి సన్నగా కనబడుతుంది ఇదిగా ఉంది కానీ ఇప్పుడు ఏమీ లేదు డెఫినెట్గా మంచి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను బాగా పర్ఫార్మెన్స్ అయితే మంచిగా ఇస్తుందంట బేటా కట్టినప్పుడు చేసినప్పుడు గట్టిగా వస్తుందని చెప్పి చెప్పినారు మరి ఇది 120,000 పడిందండి తెచ్చి ఒక నెల అవుతుంది ఎర్రగుంట్ల సిరివేల దగ్గర ఎర్రగుంట్ల సిరివేల మండలం నంద్యాల జిల్లా కలర్ నచ్చిందంటున్నారు నచ్చిందన్నారు నాన్నగారు సో అది ఏంటి అనేసి ఇంకా మనం చూడాలి ఇది ఏంటంటే గొడుగు తోక పెట్టుకుని వెళ్తుందండి తోక బాగా పైకి ఎత్తుకొని ఇట్లా వెళ్తుంది ఎద్దు దగ్గర నిబ్రం ఉంది మంచిగా చూడాలి మరి సైజ్ అయితే తక్కువ ఉంది సైజ్ అయితే పెద్ద గొప్ప ఎద్దు కాదు అంటే సైజ్ తక్కువ కానీ బాడీ వస్తుంది లావెంకల గొడ్డు బాగా బాడీ వచ్చే అవకాశం ఉంది ఎక్కువ థ్యాంక్ యూ రాజా నీకు కూడా నేను ఒకరోజు ఇంటర్వ్యూ చేస్తాను ఒక రెండు మూడు క్వశ్చన్లు ఉన్నాయి నీకు కూడా అడగాలి థ్యాంక్ యూ సో మచ్ రాజా